ఈసీ విధించిన నిషేధంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదన్నారు. తనపై 48 గంటలు విధిస్తే గులాబీ కార్యకర్తలు 96 గంటలు పనిచేస్తారని కేసీఆర్ అన్నారు. ఇటు ఈసీ చర్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కూడా సోషల్ మీడియా ఎక్స్ లో స్పందించారు. ఇదెక్కడి అరాచకం అంటూ ప్రశ్నించారు. ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుకపైనే నిషేధమా అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ చేసే అనుచిత వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాల్లా అనిపించాయా అన్నారు. ఇది బడే భాయ్ చోటీ బాయ్ కలిసి చేసిన కుట్ర అంటూ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కేసీఆర్ పై నిషేధం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుండి ఎలాంటి సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూల్లో పాల్గొనొద్దని ఈసీ ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలొచ్చాయి. దీంతో కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. నిరంజన్ రెడ్డి ఫిర్యాదును స్వీకరించిన ఈసీ ఏప్రిల్ 16న కేసీఆర్ కు నోటీసులు పంపించింది. ఈసీ నోటీసులకు కేసీఆర్ ఏప్రిల్ 23న రిప్లై ఇచ్చారు. ప్రభుత్వ పాలసీలను తప్పు పట్టాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిపై విమర్శలు చేయలేదన్నారు. కేసీఆర్ వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనొద్దని నిషేధం విధించింది. ఎన్నికల ప్రచారం పీక్ స్టేజ్ లో ఉండగా కేసీఆర్ పై ఈసీ 48 గంటల నిషేధం విధించడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.